విశాఖలో తాటిపూడి పైప్లైన్ లీక్. తాటిపూడి పైప్లైన్పై దుకాణాలు ఉండడంతో లీక్ అయిందని కాలనీ వాసుల ఆందోళన. తడిసి ముద్దైన వ్యూడా కాలనీ, ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్లు తడిసిపోయాయంటూ ఆందోళన. దుకాణాల యజమానులకు రాజకీయ నాయకులు అండదండలతుండడంతోనే జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తాటిపూడి పైప్లైన్ ఒక్కసారిగా లీక్ అవడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీలో నీరు ఇళ్లలోకి చేరింది. అర్ధరాత్రి తాటిపూడి పైప్లైన్ లీక్ కావడంతో విశాఖ నగరంలోకి వెళ్లవలసిన నీరు వృధాగా పోతుందని, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని స్థానికులు వాపోతున్నారు. రైగి మన ఇంట్లోకి వచ్చి నేను చెప్పగా నిద్రకాలం ఉన్నాను. ఇంకేం తీసుకోవడానికి అవకాశం లేదు. అన్ని కిరాణా సామాన్లు బట్టలు పట్టు చేయాలి, అన్నీ సర్వనాశనం అయిపోయింది. బియ్యం అన్నీ తెచ్చుకోండి, అన్నీ కిందనే కదా ఉంటాయి సార్, అన్నీ పోయి మార్నింగ్ 5:30 అయ్యింది. ఎర్లీ మార్నింగ్ మేము ఇంకా పడుకొని రాలేదు. పై నుంచి వాటర్ ఎలాగొచ్చిందో తెలీదు. వాటర్ వచ్చేసి కాలు నిండిపోయి మా ఇంట్లోకి ఇలా వచ్చేసింది. మా మమ్మీ నన్ను లేపారు. లేపిన తర్వాత ఏమో ఏంటని చూస్తే ఇంకేంటి మా కాల్ దగ్గరికి వాటర్ వచ్చింది. వాటర్ వచ్చేస్తే చూస్తే ఇంకేంటి ఇంకా ఫోన్లు ఇంకా అన్నీ అందులోనే వదిలేసి వచ్చేసాం. ఫుల్ వాటర్ ఇల్లంతా నిండిపోయి వాటర్ అంతా ఫ్రిడ్జ్ కూడా కిందన పడిపోయి గ్యాస్ బండి ఇవన్నీ ఇంకా తడిచిపోయాయి. ఫుల్ వాటర్ ఇంకా అన్ని సామాన్లు అన్నీ బయటకి మేము బయటకు వచ్చాం. సర్టిఫికేట్స్ కూడా మావి రెండు సర్టిఫికేట్లు తడిచిపోయాయి. ఏమైందని బయటకు వచ్చి చూసేసరికి తాటిపూడి లైన్ బర్స్ట్ అయిందని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకేంటి ఫుల్గా ఇంకా ఫుల్గా వాటర్ వచ్చేసింది.